राष्ट्र मुख्यमंत्री वैएस जगन्मोहन रेड्डी विशाख पर्यटन सदर्भंग राष्ट्र पर्याटक शाख मंत्री मुत्तंशेट्टी श्रीनिवासराव एर्पाटलनु परिशीलिंचारु। स्मार्ट सिटीलो भागंगा उड़ा पार्क एन्नेडी प्रांतालो सीएम प्रारंभ चे प्राजेक्टुलनु मंत्री संदर्शिंचारु। ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో విశాఖను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సీఎం జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని తెలిపారు। విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గానే కాకుండా పారిశ్రామికంగా టూరిజం పరంగా కూడా అభివృద్ధి చెందే నగరమని తెలిపారు। నగరాభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు। ఎన్ఏడి ఫ్లైఓవర్ను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించారని తెలిపారు। స్మార్ట్ సిటీ కార్పొరేషన్లో భాగంగా దాదాపు 70 కోట్లతో నిర్మించిన 5 ప్రాజెక్టులను ఎన్ఏడిలో 186 కోట్లతో నిర్మించిన 7 ప్రాజెక్టులను సీఎం ప్రారంభిస్తారని అన్నారు। సీఎం జగన్ సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో రాణిస్తుందని అన్నారు। గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్ఏడి ఫ్లైఓవర్ అలాగే స్మార్ట్ సిటీలో 5 ప్రాజెక్ట్స్ ని ప్రారంభించడం జరిగింది। ఇష్టపడుతున్నారు, చాలా సంతోషం। సుమారు 250 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజున ప్రారంభించడం జరిగింది। ఇప్పుడు మనకి ఎన్ఏడి ఫ్లైఓవర్ ఉన్నాం, గతంలో చూసాం విశాఖ నగర వాసులకి ఈ ట్రాఫిక్ వల్ల ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళు గతంలో, అలాంటిది ఈ రోజున మరి గౌరవ ముఖ్యమంత్రిగా చైతన్య మీదుగా ఈ ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోతాయి। మరి వీటితో పాటు మరి అందమైన పార్కులు కానీ రోడ్స్ కానీ మరి కమ్యూనిటీ హాల్స్ కానీ ఇవన్నీ కూడా జీవీఎంసీ ఉడా ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభమవుతుంది కలిసి ఉంటుంది। ఇది ఓన్లీ బిగినింగ్ మాత్రమే, మరి రాబోయే రోజుల్లో ఇంకా వారి చేతుల మీదుగానే విశాఖని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం। ఆల్రెడీ విశాఖపట్నం పారిశ్రామిక పరంగా టూరిజం పరంగా అలాగే ఆర్థిక రాజధాని పరంగా ఉంది, దీన్ని మరి రాబోయే రోజుల్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కూడా చేయాలని మరి చేయడానికి ముఖ్యంగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తే మరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తే మనకి అన్ని రకాల ఫ్లైట్స్ దేశ విదేశాల నుంచి రావడం అవకాశం ఉంటుంది। రెండోది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి ఆల్రెడీ దీని వరకు 4 లెన్స్ రోడ్ ఉంది, డైరెక్ట్గా విశాఖపట్నం పోర్ట్ నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు 6 లెన్స్ రోడ్ కూడా అభివృద్ధి చేయాలని ప్రౌఢాధర్యంలో మరి అన్ని రకాల మాస్టర్ ప్లాన్స్, ముఖ్యంగా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ విశాఖపట్నం పెంచాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం। తప్పనిసరిగా మరి వారి ఆలోచన ప్రకారం, వారి ఆదేశాల ప్రకారం మరి విశాఖను అన్ని రకాల కూడా అభివృద్ధి చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు చేస్తాం।